హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ తల్లి ఏలిన సామ్రాజ్యంలోకి కూతురు అడుగు పెట్టబోతుండడం నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ ఆ ఘనతను సాధించబోయే బ్యూటీ బాలీవుడ్ స్టార్ కి జాన్వి కపూర్ శ్రీదేవి నట వారసురాలిగా బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు ఇంతవరకు సౌత్ డెబ్యూ సాధ్యమవలేదు ఎన్టీఆర్ 30వ సినిమాతో అది నెరవేరబోతోందని టాక్ ఏకంగా తారక్ లాంటి టాలెంట్ స్టార్తో ఆమె ఎంట్రీ ఫిక్స్ అవడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు లెజెండరీ హీరోయిన్ శ్రీదేవి తన కూతురు జాన్వి కపూర్ ను సౌత్ సినిమాతోనే హీరోయిన్ గా పరిచయం చేయాలని తెగ ప్రయత్నాలు చేసింది కానీ అప్పట్లో అది సాధ్యం కాలేదు అందుకే జాన్వీని బాలీవుడ్ సినిమాతోనే ఇంట్రడ్యూస్ చేశారు ధడక్ మూవీతో హీరోయిన్ గా అరంగేట్రం చేసిన జాన్వి ఆ తర్వాత 2-3 సినిమాల్లో నటించినప్పటికీ స్టార్ స్టేటస్ మాత్రం రాలేదు డిజిటల్ ప్లాట్ఫామ్ పై కూడా అంతగా రికగ్నైజేషన్ దక్కలేదు జాన్వి కెరియర్ ఆరంభం నుంచి సౌత్ ఆడియన్స్ ఆమె ఇక్కడ నటించాలని కోరుకుంటున్నారు మొత్తానికి ఇప్పుడు దానికి టైం వచ్చిందని ట్రాక్ జాన్వి కపూర్ హీరోయిన్ గా తెలుగు ఎంట్రీ మామూలుగా పడడం లేదు ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ జోడీగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రని చేయబోతోందని తెలుస్తోంది తారక్ 30వ సినిమాగా కొరటాల డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న యాక్షన్ ఎంటర్టైనర్ మార్చ్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది ఈ సినిమా కోసం జాన్వి కపూర్ ఓ బాలీవుడ్ మూవీని కూడా వదులుకుందట డైరెక్టర్ కొరటాల శివ కాస్త ఎక్కువ డేట్లను జాన్వి కపూర్ నుంచి తీసుకున్నాడు ఆ డేట్స్ లోనే బాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చింది దాన్ని కాదని మరీ ఈ మూవీకి సైన్ చేసిందని తెలుస్తోంది పానిండియా రేంజ్ లో లార్జ్ స్కేల్లో ఎన్టీఆర్ 30 తెరకెక్కబోతోంది ట్రిపుల్ ఆర్ మూవీతో ఎన్టీఆర్ గ్లోబల్ వైడ్ గా అప్రిషియేషన్ దక్కించుకున్నాడు సౌత్ నుంచి వస్తున్న పానిండియా సినిమాలకు ఎలాగో మంచి డిమాండ్ ఉంది ఎన్టీఆర్ కి జోడీగా జాన్వి నటిస్తే ఖచ్చితంగా సినిమా కది మరింత అడ్వాంటేజ్ అవుతుందని మేకర్స్ ప్లాన్ శ్రీదేవి వారసురాలిగా జాన్వి కపూర్ కు ఇప్పటికే సౌత్ లో మంచి డిమాండ్ ఉంది ఇక ఎన్టీఆర్ సినిమాలో ఆమె నటిస్తే మంచి స్టార్డమ్ దక్కే ఛాన్సెస్ కూడా ఉంటాయి బాలీవుడ్ లో టాలీవుడ్ స్టార్స్ నటించడం ప్రెజెంట్ ట్రెండ్ స్పెషల్ రోల్ స్పెషల్ అపీరియన్స్ స్పెషల్ సాంగ్ ఏదైనా సరే మన స్టార్స్ తో చేయించి తెలుగు మార్కెట్ ను గేట్వేగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు బాలీవుడ్ మేకర్స్ అందులో భాగంగానే షారుఖ్ ఖాన్ జవాన్ లో అల్లు అర్జున్ స్పెషల్ రోల్ చేయబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి ఎవరో ఒక తెలుగు స్టార్ బాలీవుడ్ మూవీస్ లో నటిస్తే సినిమాకి మంచి హైప్ క్రియేట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు స్పెషల్ రోల్ స్పెషల్ అపీరెన్స్ స్పెషల్ సాంగ్ ఏదైనా సరే వారు జస్ట్ స్క్రీన్ పై కనిపిస్తే బోలెడంత మైలేజ్ దక్కుతుందని ఆ దిశగా ఆలోచిస్తున్నారు బాలీవుడ్ సినిమాలు నిన్న మొన్నటి వరకు హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లోనే ఆడేవి ఇప్పుడు ఆ సినిమాల్లో తెలుగు స్టార్స్ కూడా నటిస్తే రీచ్ బాగుంటుందని బాలీవుడ్ మేకర్స్ ప్లాన్ అందులో భాగంగానే షారుఖ్ ఖాన్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న జవాన్ మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఒక స్పెషల్ రోల్ చేయబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అందుతోంది పుష్ప సినిమాతో ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ సంపాదించాడు బన్నీ దక్షిణాదిన ఆల్రెడీ అతడికి బలమైన మార్కెట్ ఉంది ఇలాంటి హీరోతో క్యామియో చేయిస్తే పానిండియా స్థాయిలో సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారట అయితే పుష్ప 2 షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న బన్నీ వీలు చేసుకుని ఈ పాత్రకు డేట్లు కేటాయిస్తాడని టాక్ జవాన్ డైరెక్టర్ అట్లీ తమిళోడే కాబట్టి బన్నీని ఒప్పించడం పెద్ద కష్టం కాదు షారుఖ్ ఖాన్ తండ్రి కొడుకులుగా డ్యూయల్ రోల్ చేస్తున్న ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీ కిసీ కా భాయి కిసీ కి జాన్ లో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర చేస్తున్నాడు కథను సరికొత్త మలుపు తిప్పే క్యారెక్టర్ అది పూజా హెగ్డే సైతం ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీలో క్యామియో అపీరెన్స్ ఇవ్వబోతున్నాడు ఇంతకుముందు అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డాలో అక్కినేని నాగ చైతన్య కీలక పాత్ర చేసిన సంగతి అందరికీ తెలుసు ఆ మూవీ అంతగా ఆడలేకపోయినా చైతు పాత్రకి మంచి పేరే వచ్చింది మొత్తానికి టాలీవుడ్ స్టార్స్ సత్తా ఏంటో తెలుసుకున్న బాలీవుడ్ మేకర్స్ తెలుగు మార్కెట్ ను ఈ విధంగా గేట్వేగా చేసుకుంటున్నారన్నమాట తమిళ స్టార్ హీరో ధనుష్ లేటెస్ట్ మూవీ సార్ కొద్ది రోజుల్లో ఆడియన్స్ ముందుకు రాబోతోంది ధనుష్ మొట్టమొదటి తెలుగు సినిమా అవడంతో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ క్రమంలో అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ ప్రమోషన్స్ ను స్పీడప్ చేశారు అందులో భాగంగానే ఈ నెల 15న ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా చేయబోతున్నారు తమిళ హీరో ధనుష్ తెలుగు టీమ్ తో తొలిసారి చేసిన మూవీ సార్
శ్రీకర స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా నిర్మాణం జరుపుకుంది. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి దీనికి డైరెక్టర్. ఫిబ్రవరి 17 తమిళ తెలుగు భాషల్లో ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు. విద్యా విధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపుతూ ఈ మూవీని తెరకెక్కించారు. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ ప్రమోషన్స్ జోరుగా సాగిస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా చెన్నైలో ఆడియో లాంచ్ చేసి భారీ ఎత్తున సార్ ప్రమోషన్స్ మొదలు పెట్టగా ధనుష్ అండ్ టీమ్ ఇక్కడ కూడా ఇంటర్వ్యూస్, ప్రమోషనల్ ఈవెంట్స్ లోనూ పార్టిసిపేట్ చేస్తూ సినిమాకి మంచి క్రేజ్ తీసుకొచ్చేందుకు తన వంతు కృషి తాను చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్ లాంచింగ్ రోజున ధనుష్ వచ్చి తెలుగు ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చాడు. ఇక ఈ నెల 15 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా దీనికి వెన్యూ. సార్ సినిమాకున్న ఏకైక అడ్వాంటేజ్ కాంటెంట్. ఇలాంటి కాంటెంట్ కు ధనుష్ లాంటి టాలెంటెడ్ హీరో యాడ్ అయితే సినిమా ఓ రేంజ్ లో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు. రఘువరన్ బీటెక్, మారీ సినిమాల బ్లాక్ బస్టర్స్ తర్వాత తెలుగులో ధనుష్ నుంచి రాబోతున్న మరో క్వాలిటీ మూవీ ఇదే అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. తమిళ్లో వాత్తి పేరుతో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. మరి ఈ మూవీతో ధనుష్ ఏ రేంజ్ సక్సెస్ సొంతం చేసుకుంటాడో చూడాలి. వాలంటైన్స్ డే సందర్భంగా అందరు హీరోలు లవ్ మెసేజ్లు ఇస్తుంటే మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ మాత్రం సెల్ఫ్ లవ్ మెసేజ్ ఇవ్వడం వైరల్ అవుతోంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన సాయిధరం తేజ్ సోలో బ్రతికే సో బెటర్ అని అర్థం వచ్చేలా సందేశాలు ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మిగిలిన బ్యాచులర్ హీరోలు కూడా అతన్ని ఆదర్శంగా తీసుకుంటారేమో. వాలంటైన్స్ డే వస్తే ఏ హీరో అయినా తన భార్యకో గర్ల్ ఫ్రెండ్ కో లవ్ మెసేజ్లు ఇస్తాడు. లాస్ట్ ఇయర్ కొందరు హీరోలు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు మ్యారిటల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వారు కూడా ఈ లిస్ట్ లోకి వస్తారు. అయితే టాలీవుడ్ లో ప్రభాస్, సాయిధరం తేజ్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, అడవి శేష్ లాంటి హీరోలు మాత్రం ఇంకా పెళ్లిళ్లు చేసుకోలేదు. ఈ బ్యాచ్ అంతా ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ లో ఉన్నారు. వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాలంటైన్స్ డేకి లవ్ మెసేజ్లు పంపుకునే ఉంటారు. అయితే ఒక సాయిధరం తేజ్ మాత్రం సెల్ఫ్ లవ్ మెసేజ్ అందించడం వైరల్ అవుతోంది. వాలంటైన్స్ డే సందర్భంగా సాయిధరం తేజ్ ఇన్స్టాగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. హౌ టు ఫాల్ ఇన్ లవ్ పుస్తకం చదువుతున్న ఫోటోలను షేర్ చేశాడు. ఈ అందమైన పుస్తకాన్ని నేను కేవలం నిద్రపోయేందుకు చదువుతాను అని సరదాగా రాసుకొచ్చాడు. ఈ సందర్భంగా అభిమానులకు వాలంటైన్స్ డే విషెస్ తెలిపాడు. నేను ఈ అందమైన పుస్తకాన్ని పరిశోధించడానికి ప్రయత్నించాను. మన జీవితంలో అత్యంత ముఖ్యమైనది ప్రేమ. ఈ పుస్తకం ద్వారా మనల్ని మనం ప్రేమించడం ఎంత ముఖ్యమో నేను గ్రహించా. సెల్ఫ్ లవ్ అంటే మనలోని ప్రత్యేకతలు, లోపాలను స్వీకరించడం, అలాగే మనల్ని మనం ప్రేమించుకోవడం గురించి ఈ పుస్తకంలో ఉంది అంటూ పోస్ట్ చేశాడు. సాయిధరం పోస్ట్ కు ఫ్యాన్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. అన్న, మనకి లవ్ మ్యారేజ్ సెట్ కాదని ఓ అభిమాని రిప్లై ఇచ్చాడు. బాలీవుడ్ బ్యూటీ సయామీ ఖేర్ అయితే స్మైలీ ఎమోజిని పోస్ట్ చేసింది. మిగిలిన బ్యాచులర్ హీరోలు కూడా సాయిధరం తేజ్ ను ఆదర్శంగా తీసుకుంటే ఏంటి పరిస్థితిని ఫ్యాన్స్ సరదాగా చర్చించుకుంటున్నారు. ప్రజెంట్ విరూపాక్ష మూవీలో నటిస్తున్న సాయిధరం పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆ మధ్య ఎప్పుడో వార్తలొచ్చాయి. కానీ ఆ తర్వాత అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు సెల్ఫ్ లవ్ మెసేజ్ తో అసలు అతడు పెళ్లే చేసుకోడా అనే డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మరి మిగతా హీరోల రియాక్షన్ ఏంటో. ట్రిపుల్ ఆర్ నామినీ లంచ్ కు కీరవాణి చంద్రబోస్. వినరో భాగ్యము విష్ణు కథ మీట్ యా మీట్. సామాజ వర్గమున అంటున్న శ్రీ విష్ణు తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కర్టెన్ రైజర్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ఈ ఏడాది ఆస్కార్ లో నామినేట్ అయిన వరల్డ్ వైడ్ నామినీస్ అందరికి అకాడమీ వారు లాస్ ఏంజిల్స్ లో ప్రతిష్టాత్మక లంచ్ కి ఆహ్వానించారు. ఆ లిస్ట్ లో RRR మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు నామినీ లంచ్ కు హాజరయ్యారు. కిరణ్ అబ్బవరం, కశ్మీరా జోడీగా నటించిన వెరైటీ లవ్ స్టోరీ వినరో భాగ్యమో విష్ణు కథ. ఫిబ్రవరి 17 ఈ సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియా మీట్ ఏర్పాటు చేశారు మేకర్స్. టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీకి సామజ వరగమన అనే క్లాసిక్ టైటిల్ ను ఫిక్స్ చేశారు. రామ్ అబ్బరాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెబ్బా మోనిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా రివీల్ అయిన పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ ఓటీటీ ఆహావారు అందిస్తున్న మరో సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పుడు 2 లోకి అడుగు పెట్టింది. దీని కర్టెన్ రైజర్ కార్యక్రమాన్ని నానక్రామ్గూడలోని రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఆర్టీ మూవీ మేకర్స్ పతాకంపై రమణ తోముల స్వీయ దర్శకత్వంలో రూపొందించిన సినిమా పల్స్. దీని ఫస్ట్ లుక్ ప్రముఖ సినీ రచయిత
కె శివశక్తి దత్తా చేతుల మీదుగా విడుదలైంది. లక్ష్ చెదలవాడ, నేహా పతన్ జోడీగా నటించిన మూవీ ధీరా. దీనికి విక్రాంత్ శ్రీనివాస్ డైరెక్టర్. ఈ సినిమా నుంచి అధరం మధురం అనే మెలోడియస్ సాంగ్ ను విడుదల చేశారు. హీరో రక్షిత్ అట్లూరి కొత్త సినిమా ఆపరేషన్ రావణ్, ఇందులో జీవితగా రాధికా శరత్ కుమార్ నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా క్యారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. దీనికి వెంకట్ సత్య డైరెక్టర్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ మీట్ అవుదాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బాయ్ బాయ్.